నమస్కారం, నేను డాక్టర్ శ్రీనివాసరావు చెల్లిమెల సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే సబ్జెక్ట్ నీ జాయింట్ పెయిన్స్, ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. పర్టికులర్ గా ఇదే సబ్జెక్ట్ ఎందుకు అంటే, మనం చూస్తుంటాము గత 15 సంవత్సరాల 20 సంవత్సరాల క్రితం ఏంటంటే, ఈ మోకాలు నొప్పులు కానివ్వండి, అరిగిపోయాయి అనేది ఒక ఏజ్డ్ పర్సన్స్ లో చూసేవాళ్ళము. 50 జనరల్ గా ఈ వ్యాధి కూడా ఏజ్ వాళ్ళలోనే చూసేది. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ వీటి వల్ల 30-35 ఇయర్స్ వాళ్ళలో కూడా నడుము నొప్పి, మోకాలు నొప్పులు, మెడ నొప్పి అనేది చాలా కామన్ గా వింటాం. అంటే ఆయుర్వేదంలో దీన్ని బ్రాడ్ గా చెప్పాలంటే వాత వ్యాధులు అంటాం. అసలు వాతము అంటే ఏంటి డాక్టర్ గారు అంటే, వాగతి గంధహో అంటాం. అంటే దేనికైతే చలనం ఉంటుందో దాన్ని వాతము అంటాం. మరి ఇక్కడ మన మూమెంట్స్ అనేవి, మనకి మన మూమెంట్స్ లేకపోతే మనం ఏం చేయలేము. సో కాళ్ళకి చేతులకి మనకి మూమెంట్స్ అనేవి రెగ్యులర్ గా ఉంటాయి. ఈ మూమెంట్స్ లో ఎప్పుడైతే ఇబ్బందులు అవుతాయో, అంటే ఈ చలనంలో జరిగేది, దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాతం అంటే గాలి. ఈ గాలిని మనకి కావాల్సినంత ఉన్నప్పుడు ఆహ్లాదకరంగా ఉంటుంది, అదే ఉధృతంగా వస్తే తుఫాన్ అంటాం. సో మనము ఆ తుఫాన్ ని తట్టుకోవడం చాలా కష్టము, అండ్ తుఫాన్ వచ్చి వెళ్ళిన తర్వాత చేయాల్సిన డ్యామేజ్ అంతా చేస్తుంది. సో అలానే ఈ వాత వ్యాధులు, పక్షాఘాతం కానివ్యండి, సంధివాతం అని కానివ్యండి, ఇంత ఇప్పుడు మేము చెప్పిన ఈ ఆర్థరైటిస్, మోకాలు నొప్పులు, ఇవన్నీ కూడా వాతంలో వస్తాయి. అయితే మరి అందుకు అంత ఇంపార్టెన్స్ ఈ వాతానికి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పేది ఏంటి, మోకాలు నొప్పులు అని అంటాం. అసలు మోకాలు నొప్పులు అంటే ఎవరు, ఏంటి, ఎవరికి వస్తుంది అంటే, మోకాల్లో ఉండే జాయింట్స్ ని, దీన్ని ఆర్థరైటిస్ అంటాం. అంటే రెండు బోన్స్ కలయిక, ఆ జాయింట్ ని మనము, ఆ జాయింట్ దగ్గర వచ్చే వాపుని ఆర్థరైటిస్ అంటాం. దాన్ని మోకాళ్ళ దగ్గర వస్తే ఆ నీ జాయింట్స్, ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్ అంటాం. మరి ఇది ఎవరికి వస్తుంది, ఎవరైతే అధిక బరువు ఉంటారో, ఎక్కువసేపు నిలబడుతుంటారు, మెట్లు ఎక్కడం దిగడం చేస్తుంటారు, ఇవి కాకుండా జనరల్ గా ఏజ్డ్ వాళ్ళల్లో, అంటే ఒక 50-60 క్రాస్ అయిన వాళ్ళల్లో కూడా మోకాళ్ళు న్యాచురల్ గానే అరుగుతుంటాయి. సో దాన్ని ఏజింగ్ అంటాం, డీజనరేషన్ అంటాం. కానీ మరి అది కంపల్సరీ జరగాల్సిందే డాక్టర్ గారు, 50 ఇయర్స్ అయిన తర్వాత మాకు నొప్పులతోనే ఉండాలంటే అలాంటి అవసరం లేదు. మనకి ఎప్పుడైతే మనం రెగ్యులర్ చేసే పనిలో ఇబ్బంది అవుతుంది, మోకాలు నొప్పులాగా నడుస్తున్నప్పుడు వచ్చింది అన్నప్పుడు, ఆ ప్రైమరీ స్టేజ్ లోనే మనం దాన్ని కట్టడి చేయగలిగితే, దాన్ని మళ్ళీ ప్రొసీడ్ అవ్వకుండా, అంటే ఆ వ్యాధి ముదరకుండా తప్పకుండా మనం కట్టడి చేయగలుగుతాం. సే ఫర్ ఎగ్జాంపుల్, అధిక బరువు ఉన్న అతనికి తన బరువు మోకాల మీద మోయాల్సి ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి అసలు ఆ అధిక బరువు కారణాలు ఏంటో తెలుసుకొని దాన్ని తగ్గించాలి. అరుగుతున్న వాటికి జనరల్ గా ఒక ఎముక అరగాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది, తక్కువ అది అరిగిపోదు. సో మరి ఈ 2-3 సంవత్సరాలు వాళ్ళు మనకి ముందు తెలిసినప్పుడు, అంటే ముందు ఎలా తెలుసుకోవాలి అంటే, ఎప్పుడైనా మీకు నడుస్తున్నప్పుడు నొప్పి లాంటిది, దీన్ని గుర్తించడం ఎలా అని ముందు చెప్తాను. మోకాళ్ళు మనం కొంచెం దూరం నడిచినా కానీ పట్టేయడం అంటారు, అంటే డాక్టర్ గారు కొంచెం దూరం నడిచేసరికి నాకు స్టిఫ్నెస్ వచ్చేసింది అంటారు. కొన్నిసార్లు మేము వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే, మోకాలు ఎత్తినప్పుడు కొన్ని సౌండ్స్ లాంటివి, దాన్ని క్రిప్టస్ అంటాము. మోకాలు చుట్టూ ఆ కణజలం దగ్గర వాపు లాంటిది చూస్తాము. ఇంకా ఈజీగా మనకి డౌట్ వస్తే ఎక్స్రేస్ అనేవి క్లియర్ గా తెలిసిపోతాయి. సో అయితే ఇవి ఉన్నప్పుడు ఇది మోకాలు దగ్గర ఈ కణజలం అరుగుతుంది. ఎందుకంటే బోన్ కన్నా ముందు అక్కడ ఉండే సరౌండింగ్ నరాలు కానివ్వండి, కండరాలు కానీ, టెండాన్స్ కానీ, ఇవన్నీ వీక్ అవుతాయి. ఇవి వీక్ అయ్యి దాని పట్టు తప్పినప్పుడు ఎముక అనేది దానికి స్ట్రెంగ్త్ లేక అరగడం, రెండు జాయింట్స్ మధ్య రాసుకోవడము, అక్కడ ఉండే చిన్న పేపర్ లాంటి పొర లాంటిది కార్ట్లేజ్ అంటాం, ఇది అరగడం అనేది చూస్తూ ఉంటాం. సో ఒకసారి కార్ట్లేజ్ కంప్లీట్ గా అరిగితే మనం దానికి ఏం చేయలేము. కాకపోతే కార్ట్లేజ్ అరగక ముందు మనం దాన్ని కట్టడి చేయగలిగితే మళ్ళీ రీజనరేషన్ కి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఇది ఏంటంటే ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ ఆర్థరైటిస్ అని చూస్తుంటాం. మోకాల్లో దాని సివియారిటీ ఎలా ఉంటుందంటే, కూర్చున్నా నిల్చున్నా అసలు చాలా పెయిన్ఫుల్, అంటే మెయిన్ సిమ్టమ్ వచ్చేసి ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అంటాం. అంటే కాలు లేపాలన్నా కానీ నొప్పి వచ్చేస్తుంటుంది. అండ్ అలానే ఈ నొప్పులు, మరి మోకాల నొప్పులు ఓన్లీ ఆర్థరైటిస్ లోనే ఉంటుందా అంటే, ఇంకా కొన్ని సందర్భాల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో కూడా చూస్తూ ఉంటాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఆమవాతము, దీంట్లో బ్లడ్ లోనే యాంటీజెన్, ఎక్కడ ఎముకలో ఉంటే అక్కడ అరిగే తత్వం బాడీకి లో ఉంటుంది. అది వేరే దాంట్లో మనం డిస్కస్ చేద్దాము. ఈ రోజు ఏంటంటే లిమిటెడ్ టు నీ జాయింట్స్. మరి వీళ్ళు గుర్తించాము డాక్టర్ గారు, వీళ్ళు ఎర్లీ స్టేజెస్ లో వచ్చినప్పుడు ప్రికాషన్ గా ఏమన్నా చేయాలి అంటే, సింపుల్ గా మనం ఏం చెప్తాము, ఇంట్లో రోజు మనకి దొరికే ఆవు నెయ్యిని రోజు ఒక చెంచా తీసుకోవడం వల్ల వాతం అనేది కట్టెడ్ అవుతుంది. అలానే మనము చాలా సార్లు వింటూ ఉంటాము, మరి ఏమి ఏం చేస్తే వాతం పెరుగుతుంది, ఏం చేస్తే వాతం తగ్గుతుంది అంటే, ఒక డాక్టర్ని కలవక ముందు మన శరీర తత్వాన్ని మనం తెలుసుకోగలిగితే, వాతమా పైత్యమా కఫమా, దాని ప్రకారము ఈవెన్ మేము కూడా డైట్ సజెస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మనం వాతము ఎముకలు అరిగాయి అన్నాము, అన్నప్పుడు ఏంటంటే
వాతం అనేది డ్రై చేసేసింది. అంటే ఎక్కువ చల్లగాలికి వెళ్ళడము, ఎక్కువ ప్రయాణాలు చేయడము, ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడము, ఎక్కువసేపు నిలబడ్డ వాళ్ళలో ఇది కామన్ గా చూస్తున్నప్పుడు పాజిటివ్ ఫ్యాక్టర్స్ ని కొంచెం తగ్గించమంటాము. అలానే డైట్ లో కూడా వాతం చేసే పదార్థాలు లైక్ మేము ఎక్స్పెషల్ చెప్పేది వంకాయ లాంటిది, పచ్చళ్ళు కానివ్వండి, చింతపండు కానివ్వండి, ఆలుగడ్డలు, వంకాయ ఇలాంటి పదార్థాలని కొంచెం తగ్గించగలిగితే ఈ కార్టిలేజ్ రప్చర్ అనేది తగ్గుతుంది. మరి డాక్టర్ గారు వాతం పెరిగే వస్తువులు చెప్పారు, వాతాన్ని తగ్గించేవి కూడా అంటే మనకి ఇంట్లో దొరికే నువ్వులు అంటాం, అలానే పాత బెల్లం కానివ్వండి, సింపుల్ గా చెప్పి ఆవు నెయ్యి, అలానే వారానికి ఒక్కసారి ఆముదము, మీకు మెడికల్ షాప్స్ లలో కూడా దొరుకుతుంది గంధర్వాస్తాది ఏరెండ తైలం అనేది, ఇలాంటివి తీసుకోవడం వల్ల శరీరంలో ఈ వాతాన్ని మనం తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అలానే ఎక్స్టర్నల్ గా కూడా కండరాలు స్ట్రెంగ్త్ రావడానికి వీటితో పాటు సింపుల్ గా ఈజీగా చేసే వ్యాయామాలు అండ్ ఇవన్నీ కూడా వర్కౌట్ అవ్వలేదు డాక్టర్ గారు, మాకు ఇప్పుడు సెకండ్ డిగ్రీ వచ్చింది అన్నారు, థర్డ్ డిగ్రీ అన్నారు, సర్జరీకి వెళ్ళమంటున్నారు అంటారు. సర్జరీ అనేది మేము కూడా అడ్వైజ్ చేస్తాము, ఎప్పుడు శల్యం అనేది ఇంకా ఎటువంటి మందులు కానీ ఎటువంటి ఉపచారాలు పనిచేయవు, ఇంకా వీళ్ళకి నడవటము చాలా కష్టము అనుకున్నప్పుడు లాస్ట్ టైం ఎవరైనా సర్జరీ అడ్వైజ్ చేస్తాం. కాకపోతే అదేదో సర్జరీ అనేది ఒక ఆప్షన్ అని కాదు, దానికి ముందుకు మనకి చాలా ఛాన్సెస్ ఉంటాయి వీటిని అక్కడే అరెస్ట్ చేయడానికి. అలాంటప్పుడు ఏంటంటే ఆయుర్వేదంలో మేము ఆయుర్వేదంలో ఏం చేస్తామంటే పంచకర్మలో పూర్వకర్మ థెరపీస్ అంటాం, అంటే మోకాలకు సంబంధించి జానుబస్తి అంటే ఒక పిండి లాంటిది పెట్టి ధారగా ఆయిల్స్ ని వేయటం వల్ల ఈ కండరాల్లో ఏదైతే పోషణ తగ్గిపోయిందో దాన్ని ఇంక్రీజ్ చేస్తూ అక్కడ ఆక్సిజనేషన్ పెరుగుతుంది. ఎప్పుడైతే అక్కడ ఆక్సిజనేషన్ పెరుగుతుందో లోకలైజ్ గా రక్త ప్రసరణ సరిగా సాఫీగా జరగడం స్టార్ట్ అవుతుంది. అలానే మంచి ఔషధాలు అంటే గుగ్గులు, లాక్ష గుగ్గులు అని కానివ్వండి, కైశోరాది గుగ్గులు అని కానివ్వండి, కొన్ని కషాయాలు ఉంటాయి నిర్గుండేది కషాయము, రాష్ట్ర సప్తకము ఇలాంటిది వాళ్ళ ప్రకృతిని బట్టి ఆ వ్యాధి తీవ్రతను బట్టి మేము సజెస్ట్ చేస్తాము. వీటి వల్ల వచ్చే ఒక ఉపయోగం ఏంటంటే ఒక్క బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్ కానీ సైడ్ ఎఫెక్ట్ లేకుండానే మన శరీర తత్వాన్ని బ్యాలెన్స్ చేస్తూనే ఈ ఎముకలు ఏవైతే అరుగుతున్నాయో వాటి కట్టడి చేయడానికి హెల్ప్ అవుతుంది. అయితే దానికన్నా ముందు అసలు వాతాన్ని కట్టడి చేయడానికి నేను ఇంతకుముందు చెప్పిన డైట్ కానీ మన చేసే ఎక్సర్సైజెస్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ మోకాలు నొప్పులు రాగానే కంగారు పడిపోయి పెయిన్ కిల్లర్ స్టార్ట్ చేయటము ఇలాంటివి చేయకుండా ముందు మన బాడీ తత్వానికి సంబంధించి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని మీరు కలిస్తే సింపుల్ కొన్ని ఆయిల్ అప్లికేషన్స్ ఇవి చేయటం వల్ల కూడా కొన్నిసార్లు దీన్ని ఇక్కడే మనం కట్టడి చేయడానికి అవుతుంది. ఇంకా బెటర్ గా ఈ వాతానికి చెప్పేది ఏంటంటే పిప్పలి అంటాం, అంటే తోక మిరియాల్ని ఆవునూనెలో ఫ్రై చేసుకొని రోజు ఒక పించ్ అంటాము తీసుకోగలిగితే మన బాడీలో ఇమ్యూనిటీతో పాటు ఈ కండరాల శక్తి కూడా పెరుగుతుంది. వీటి గురించి ఇంకా మీరు తెలుసుకోవాలంటే మేము పర్సనల్ గా వచ్చి మా క్లినిక్స్ లో కలవచ్చు. నా నంబర్ 7658909501. థ్యాంక్ యూ.